మరోసారి హార్టీ కంగ్రాచులేషన్స్ అన్నయ్య, హ్యాపీ బర్త్డే. తెలంగాణలో గిట్ల మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అన్నయ్య. అసలుకి నువ్వు ఊహించను, గబ్బర్ సింగ్ ఇన్ని సంవత్సరాలైనా సరే రీరిలీజ్ కాదు, ఇయాల రిలీజ్ అన్నట్టుగా ఉండదు అన్నయ్య. అసలు రిలీజ్ కాదు, ఫస్ట్ అన్నట్టు ఉంది సినిమా. నువ్వు మామూలు అసలుకి డిప్యూటీ సీఎం కాదన్న, తోపు నువ్వు అసలు అంతే అన్నయ్య. నువ్వు ఎక్కడున్నా సరే మీ ఫ్యాన్స్ జై జనసేన, జై పవర్ సార్, జై పవర్ సార్. నువ్వు రావాలే, చూడాలి అంతే, ముచ్చలేదు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. నా ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ వీడియో చూస్తున్నా, చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి వీడియో చూడడం, ఈ సినిమా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉందన్న. పవన్ కళ్యాణ్ రీరిలీజ్కి నేను రావడం కూడా నాకు అదృష్టమే. ఇంతమంది జనం, ఇంతమంది ఫ్యాన్ బేస్ ఇక్కడ తెలంగాణలో ఉన్నారని నేను అనుకుంటూ అనుకోలేదు. కానీ ఆంధ్రాలోనే ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే సీఎం ఆంధ్రానే కాబట్టి. ఇక్కడ కూడా ఎక్కువ మంది ఉన్నారని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ మంది ఇంతమందిని చూడడం కూడా, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఐఎమ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండ్ జై పవర్ స్టార్ అండ్ జై ఓజీ. ఐఎమ్ కమింగ్ ఫర్ వెయిటింగ్ ఫర్ ద ఓజీ మూవీ అండ్ ఐ వెరీ హ్యాపీ టు అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్. జై అన్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు తగ్గరనా? అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు ఎప్పుడు ముందే ఉంటారు. ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు కూడా అరవడి చూసావు కదా, ధూమ్ ధామ్ ఉంటుంది, ఇంకా ఫుల్ ఉంటుంది. అన్న అల్లార్జున్ గురించి నేను మాట్లాడినా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతా అంతే. ఈవెన్ నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చావు, ఈవెన్ ఈ సినిమా కోసం నువ్వు వచ్చావు, ఈ సినిమా గురించి అడుగుతున్నావు. నేను ఈ సినిమా గురించి అడుగుతా, ఈ సినిమా గురించి చెప్తా. జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లాస్ట్ 5 ఇయర్స్గా చాలా అంతా ట్రోలింగ్ చేశానన్నా. ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అయ్యాక మంచి హైలో వచ్చింది సినిమా. ఈ సినిమా ఇంకా ఎలా ఉంటుందంటే మీకు చూస్తున్నా అంత ఆడే కూడా ఉందో. ఇంకా ఓజీ సినిమాకి ఇంకా చింపేస్తారు ఫ్యాన్స్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్న. ఇప్పుడే చూసి వచ్చామన్నా, ఎందుకు ఇంతకుముందు ఎందుకు చూడలేదు నా 2011 అప్పుడు అంత 5th క్లాస్ 4th క్లాస్ అనుకుంటా, అప్పుడు చూసాం. అప్పుడులోనే గట్టిగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఇంకా ప్రతి అన్న అల్లర్జున్ ఏం చెప్తావు అన్న, నేను అల్లర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న, అల్లర్జున్ ఫ్యాన్ అన్న, నేను అల్లర్జున్ ఫ్యాన్, సినిమా చూడడానికి వచ్చా. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం, జనసేన అంటే ఎక్కువ ఇష్టం, మ్యూచువల్ ఫ్యాన్. అల్లర్జున్ ట్రోల్ చేసిన ఫీల్ అవుతాను, పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసిన ఫీల్ అవుతాను, అంతేనా? అడ్వాన్స్ ఆఫ్ వస్తే పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ సినిమా 2వసారి రీరిలీజ్ అవుతుంది. డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత ఫస్ట్ సినిమా ఇది అయింది. సో పిచ్చ పిచ్చగా సెలబ్రేట్ చేద్దాం, ఫిక్స్ అయిపోయాం. నైట్ కేక్ కటింగ్ కూడా ఉంటుంది థియేటర్లో, రేపు కూడా ఉంది, మళ్ళీ ఎల్లుండి ఉంది. ఈ వీక్ మొత్తం పవనోత్సవం సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం. సో డిప్యూటీ సీఎం అయిన ఫస్ట్ మూవీ కాబట్టి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు, హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. మొత్తం రచ్చ రచ్చనే లోపల.
బొమ్మ బ్లాక్ బాస్టర్ రీ రిలీజ్ పలుసార్లు వేసుకోవచ్చు చూసినామండి చూసి అప్పుడే షో చేసాం పవన్ కళ్యాణ్ అది రాసిపెట్టుకోండి ఇండస్ట్రీలో కష్టపడి వచ్చింది చిరంజీవి రవితేజ నాని అయోధ్యలో పాలిటిక్స్ లో ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడే వచ్చాడు
21కి 21 కొట్టాడు పదేళ్ళు కష్టపడ్డాడు, ఎవడ కష్టపడలే, ఎవడు నిలబడలా, పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు, మెగా ఫ్యామిలీ నిలబడితే జనం కోసం నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ బర్త్డే తర్వాత డిప్యూటీ సీఎం ఈ రోజు రిలీజ్ బాబులకే బాబు, బాబులకే బాబు. అల్లార్జున్ ఫ్యాన్స్ ఎవరు పన్నాడు, ఎవరు పన్నాడు? అల్లార్జున్ ఫ్యాన్స్ బాబులకే బాబు. ఓజీ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ నడుస్తుంది. దానికన్నా ముందు రీరిలీజ్ లో 10 సెట్ చేయబోతుంది. మురారి కాదు, గబ్బర్ సింగ్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.